हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। मेरेवरना फर्स्ट टाइम कनक चूस्तुन्नट्लयिते मन चैनल अयिते सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स, मीकु अपडेट गा जॉब नोटिफिकेशन्स स्कॉलरशिप्स एमी मिस अवकुंडा तेलुस्तायि। फ्रेंड्स, चाला मंदि ना कामेंट्स अयिते पेट्टारु कोन्नि नोटिफिकेशन चूसुकोलेदु डेटेट अयिपोयिंदनि। फ्रेंड्स, मीरु सब्सक्राइब चेसुकुंटे गनुक मीकु नोटिफिकेशन लो प्रतिदी वीडियो अयिते वस्तुंदि। सो मीरु एदी मिस अवरु, सो ए पोजिशन्स पड्डा, कांट्राक्ट कानी पर्मनेंट कानी पोजिशन्स पड्डा मीकु इमीडियेट गा तेलुस्तायि, अप्लाई अयिते चेसुकोवच्चु। कोन्नि नोटिफिकेशन्स फ्रेंड्स रीसेंट गा वितिन 1 मंथ टाइम इस्तुन्नारु, आ 1 मंथ लो मीरु अप्लाई चेसुकोकपोते मीरु इंका अप्लाई चेसुकुने चांस इव्वरु वाळ्ळु। सो अंदुके फ्रेंड्स इमीडियेट गा अयिते अप्लाई चेसुकोंडि। ई रोज अयिते नंडि विद्या उद्योग समाचारं एमुंदो अयिते तेलुसुकुंदामु। सो फ्रेंड्स, मन केसीआर गारु अयिते प्रकटिंचारु इमीडियेट गा मेमु ए पोजिशन्स उन्ना तेलंगाणलो अयिते रिक्रूट्मेंट चेसुकुंटामनि चेप्पि, कानी अंटे 56,979 पोस्टुल उद्योग खालीलु उन्नायनि चेप्पि अधिकारुलु अयिते केसीआर गारिकि समर्पिंचारु। कानी वीळ्ळु अयिते असंतृप्तिगा उन्नारंडि मंत्रिमंडलि वाळ्ळु, एंदुकंटे इंका ఎక్కువ పోస్టులు ఉంటాయని చెప్తున్నారు। ఐటీ శాఖ లో నాలుగే పోస్టులు అయితే చూపించారు అధికారులు। సో అందుకే ఫ్రెండ్స్ ఈ మంత్రిమండలి ఏం చేసిందంటే, అంటే కేసీఆర్ గారు మంత్రిమండలి ఏం చేసిందంటే, 5 రోజుల్లోగా మీరు ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, కొత్త కొత్త అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్త పోస్టులు ఎన్ని వస్తాయి, అవన్నీ కూడా వివరాలు అయితే ఇవ్వాలని చెప్పారు। సో 5 రోజుల్లో అయితే వీళ్ళైతే సబ్మిట్ అయితే చేయాలని చెప్తున్నారు అధికారులు కేసీఆర్ మంత్రిమండలికి అయితే। సో అప్పుడు దాన్ని బట్టి మీకు జాబ్స్ నోటిఫికేషన్ అయితే వేస్తారండి। ఉద్యోగుల జోనల విభజనకు అనుమతి ఇచ్చారు కాబట్టి ఇమిడియట్ గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాయి। సో జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడైతే ఇవ్వమంటున్నారు అధికారులని, ఎన్ని మొత్తం ఎన్ని ఖాళీలు ఉంటున్నాయి। సో వీళ్ళు ఇచ్చిన 56,979 ఉద్యోగాలు ఏ శాఖలు ఎన్నెన్నైతే ఇచ్చారో చూద్దామండి। ఇక్కడ హోమ్ శాఖలో అయితే 21,507 పోస్టులు అయితే ఇచ్చారు, వైద్య ఆరోగ్య శాఖలో 10,048 పోస్టులు అయితే ఇచ్చారు, ఉన్నత విద్యలో 3,825 పోస్టులు అయితే ఉన్నాయండి, బీసీ సంక్షేమ శాఖ కింద అయితే 3,538 పోస్టులు అయితే ఇచ్చారు, ఎస్సీ సంక్షేమం కింద అయితే 1,967 పోస్టులు అయితే ఉన్నాయి, గిరిజన సంక్షేమం కింద అయితే 1,700 పోస్టులు అయితే ఇచ్చారు। సో రెవెన్యూ శాఖ కింద అండి 1,441 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని అయితే ఇచ్చారు, మైనారిటీ సంక్షేమం కింద 1,437 పోస్టులు వేకెన్సీ ఉన్నాయని అధికారులు అయితే కేసీఆర్ మంత్రిమండలికి అయితే నివేదిక అయితే ఇచ్చారండి। పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అయితే 1,391 పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు, సెకండరీ విద్య అయితే 1,384 పోస్టులు అయితే ఉన్నాయి, నీటి పారుదల నుంచి అయితే అండి 1,322 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు, పురపాలక శాఖ నుంచి అయితే 1,148 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు, అటవీ శాఖ నుంచి అయితే అండి 1,096 పోస్టులు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు, కార్మిక శాఖ నుంచి అయితే 980 పోస్టులు అయితే ఇచ్చారు, ఆర్థిక శాఖ నుంచి 838 పోస్టులు అయితే ఉన్నాయంటున్నారు, స్త్రీ సంక్షేమం నుంచి అయితే 800 పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు, వ్యవసాయ శాఖ నుంచి అయితే 742 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు, పశు సంవర్ధన శాఖ నుంచి అయితే 628 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారండి అధికారులు, రవాణా రోడ్లు భవనాల నుంచి అయితే 492 పోస్టులు, పరిశ్రమల నుంచి అయితే 292 పోస్టులు, సాధారణ పరిపాలన శాఖ నుంచి అయితే 220 పోస్టులు, సాంస్కృతిక పర్యాటక నుంచి అయితే 69 పోస్టులు, ప్రణాళిక నుంచి అయితే 65 పోస్టులు, పౌర సరఫరాలు అయితే 48 పోస్టులు, శాసనసభ నుంచి అయితే 38 పోస్టులు, ఇంధన శాఖ నుంచి అయితే 33 పోస్టులు, న్యాయ శాఖ నుంచి అయితే 26 పోస్టులు, ఐటీ శాఖ నుంచి అయితే 4 పోస్టులు అయితే ఇచ్చారండి, టోటల్లీ 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రెజెంట్ అని చెప్పి అధికారులు అయితే కేసీఆర్ మంత్రిమండలికి అయితే సమర్పించారు। కానీ మంత్రిమండలి అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేసిందండి ఈ పోస్ట్ నివేదిక నుంచి। సో 5 రోజులు వీళ్ళు అయితే టైం అయితే ఇచ్చారు, 5 రోజుల్లో పూర్తి వివరాలు అనేది ఇవ్వాలని అయితే చెప్తున్నారు। సో దీని వల్ల స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి, ఖాళీలన్నీ కూడా ఇప్పుడు భర్తీ చేయాలని చూస్తుంది ఇమీడియట్ గా తెలంగాణ గవర్నమెంట్ అనేది। సో ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ అధికారులు సమర్పించిన ఖాళీలు, ప్రెసెంట్ ఈ శాఖల్లో ఖాళీలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడైతే। సో నెక్స్ట్ అండి, తిరుపతి ఎస్విఆర్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుపతిలోని ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఒప్పంద ప్రతిపాదన పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి। ఒప్పంద అంటే ఏం లేదండి, అవుట్ సోర్సింగ్ పోస్టుల కోసం అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు। ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 162 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు, ఈ పోస్టుల ఖాళీలో పెడియాట్రిషియన్ అయితే 126 పోస్టులు, స్టాఫ్ నర్స్ వచ్చేసేపటికి 27 పోస్టులు, సపోర్ట్ స్టాఫ్ వచ్చేపటికి 9 పోస్టులు అర్హత అండి। ఈ పోస్టులు అన్నిటికీ కూడా 10వ తరగతి అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, డిప్లొమా జిఎన్ఎం అయితే అయ్యి ఉండాలి, లేకపోతే బిఎస్సి నర్సింగ్, పెడియాట్రిక్ లో ఎండి, డిఎన్బి, డిసిహెచ్ ఉత్తీర్ణత అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు। ఎంపిక విధానం అండి, అర్హత రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అయితే అని చెప్తున్నారు, దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవాలి, దరఖాస్తు చివరి తేదీ వచ్చేసేపటికి జులై 16, 2021 అయితే ఉందండి, మీరు చిరునామాకి సూపరింటెండెంట్ కార్యాలయం ఎస్విఆర్ఆర్ జిజిహెచ్ తిరుపతి అయితే ఉందండి। ఇక్కడ ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారండి, ఈ వెబ్సైట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ తిరుపతి
అనేది ఎస్విఆర్ఆర్ ప్రభుత్వ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కైతే అప్లై అయితే చేసుకోండి. ఈ సపోర్టింగ్ స్టాఫ్ పొజిషన్ లో అయితే 10th క్లాస్ చేసి వాళ్ళకి కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ అండి, నావీలో 350 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నావీలో పోస్టులు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ నావీలో పోస్టులు ఏం పోస్టులు అంటే చెఫ్, స్టివార్డ్స్, హైజనిస్ట్ పోస్టుల భర్తీకి అయితే భారత నౌకాదళం అయితే రిలీజ్ చేసింది నోటిఫికేషన్ ని. 10వ తరగతి విద్యా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ తో పాటు దేహదారుఢ్య పరీక్ష అండి, అంటే బాడీ ఫిట్నెస్ కూడా చూస్తారండి. ఇప్పుడు ఎగ్జామ్ రాసి క్వాలిఫైన వాళ్ళకి, ఎందుకంటే ఇది నావీలో ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా మీరు బాడీ ఫిట్నెస్ కూడా చూస్తారు. మీకు వైద్య పరీక్షలు కూడా చేస్తారండి. శిక్షణ అయితే ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో మీకు శాలరీ మొదటి నెల నుంచి 35,000 రూపీస్ అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ దేహదారుఢ్య పరీక్షల్లో అయితే ఇచ్చారండి. మీకు 1.6 కిలోమీటర్ దూరాన్ని 7 మినిట్స్ లో మీరు పూర్తి అయితే చేయాలి. సో ఇక్కడ వయసు వచ్చేసేపటికండి, April 1, 2021 నుంచి September 30, 2004 మధ్యలో జన్మించిన వాళ్ళైతే, అంటే ఈ 2001 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేపటికండి, July 19 నుంచి 23 వరకు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. పరీక్ష అనేది మీకు అంటే ఎగ్జామ్ అనేది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో అనేది మీకు కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ లో అయితే అప్లై అయితే చేసుకోండి. దీనికి అర్హత మళ్ళీ చెప్తున్నాను, 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ అయితే చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్ లో మీరు అనేది క్వాలిఫై అయితే నెక్స్ట్ ఫర్దర్ టెస్ట్ అయితే ఉంటాయండి. సో దీంట్లో 350 పోస్టులు అయితే ఉన్నాయి ఈ నావీలో అయితే. సో ఇప్పుడు అండి, కోవిడ్ నేపథ్యంలో మొత్తం 1750 మందిని మాత్రమే రాత పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ అయితే పిలుస్తారు. ఇందుకోసం 10వ తరగతి సాధించిన మార్కులు గ్రేడ్ పాయింట్లు పరిగణలోకి అయితే తీసుకుంటారు. ఈ కట్ ఆఫ్ రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుందండి, సో అప్లై చేసిన వాళ్ళని బట్టి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నావీలో 350 ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ తాజాగా ఇంటర్న్షిప్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసేపటికి కంటెంట్ డెవలప్మెంట్ అండ్ టీచింగ్ లో అయితే ఉంది. ఇక్కడ ఏ సంస్థ దీన్ని రిక్రూట్ చేసుకుంటుందంటే స్కూటీ టెక్ ల్యాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఎక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్ లో అయితే ఉన్నాయి. స్టైపెండ్ నెలకు 10,000 అయితే ఇస్తారండి. దరఖాస్తు గడువు అనేది July 21 వరకు అయితే ఉంది. ఎవరు అర్హులు అంటే క్రియేటివ్ రైటింగ్ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ అనేది internshala.com అని అయితే ఒక లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. దీనికంటే మీరు ముందు internshala.com లో మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఇంజనీరింగ్ అయితే ఉంది, సివిల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి ఈ ఇంటర్న్షిప్ చేయడానికి. సంస్థ యూనివర్క్స్ డిజైన్స్ అయితే ఈ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ప్రదేశం హైదరాబాద్ అయితే ఉందండి. స్టైపెండ్ అయితే నెలకు మీకు 8,000 అయితే ఇస్తారు. దరఖాస్తు గడువు July 20 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఎవరు ఎలిజిబిలిటీ అంటే సంబంధిత నైపుణ్యం ఆసక్తి కలిగిన ఎవరైనా విద్యార్థులు, ఎవరైనా సివిల్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఫైనాన్స్ వచ్చేసేపటికండి, ఏ కంపెనీ ఉంది అంటే గ్రావ్టన్ మోటార్స్ అయితే ఉందండి. ప్రదేశం హైదరాబాద్ లో ఉంటుంది. ఈ స్టైపెండ్ అనేది మీకు నెలకు 10,000 నుంచి 12,000 రూపాయల వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దరఖాస్తు అనేది July 20 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే అకౌంటింగ్ టాలీ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఫైనాన్స్ జాబ్స్ కి. సో ఈ లింక్ అనేది internshala.com లో అయితే ఇచ్చారండి. సో ఈ లింక్ ను ఓపెన్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో అంతకంటే ముందు internshala.com లో అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇవి అండి ఉద్యోగ సమాచారము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్ట్ కి అప్లై అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమిడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ అయితే చేయండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.